బాబు ఇక్కడ అండి. అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు. హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు. అందులో ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టే డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది. అంతే. ఇట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబి. అన్న చెప్పండి అన్న. తాత కాదు తమ్ముడు. ఏంటి సార్ మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ సార్. అందరికి ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్. నాకు 100 లక్షల మంది మనవాళ్ళు ఉన్నారు సార్. బాబి గారు చిన్న క్వశ్చన్ సార్ బాబి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న మరి. మీరు ఇప్పుడు తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంది తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్. మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడి వదిలేరా? కాదండి, నేను ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. కాదు కాదు, బాబీ గారిని నేను అంత మాత్రమే ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. ఎందుకంటే మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాక్ జో ఇస్తున్నారు. అది కాదు కాదు, మీకు తెలుసు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ కాంట్రవర్సీ కాదు, ఆయన సరైన ఆన్సర్ ఇచ్చారు. నేను ఇష్టపడి తమన్నాడు చెప్పారు, కరెక్టే కదా? నన్ను తమన్నా దేవి అని అంటే నేను తమన్ అంటాను కదా. అలానే నన్ను అడిగారు తమన్నా దేవి అని, తమన్నా అయిపోయింది అంతే, కరెక్టే. మీరే అది కాంట్రవర్సీ కాదు కాదు కాదు. ఒక డైరెక్టర్ గా నన్ను అడిగా నేను చెప్తా, ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి కాదు, మీరు అంటున్నారు కథ డిమాండ్ చేసి కాదు తాత గారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు. మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిట్టింగ్ పెడతారు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం. అది సపరేట్ మీటింగ్. బాబీ బాబీ ఇట్ ఈస్ ఫర్ యూ అన్న చెప్పండి. బాలకృష్ణ గారు ఉండవా? బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం, టఫ్ టైం టు ఏ డైరెక్టర్ ఇన్ ద సెన్స్. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ షో పరంగా కానీ ఒక అన్స్టాపబుల్ ఇమేజ్, ఇన్క్రెడిబుల్ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది. ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యు హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా? అంటే ప్రభు గారు, ప్రతి సినిమాకి మీకు తెలియదే ఉండలేదు, ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్, ఆయనకి సంబంధించిన ఫన్, హ్యూమర్, గ్రేస్, వోల్టేజ్. బాలయ్యబాబు అనగానే ఆ బాలయ్యబాబు గారి వోల్టేజ్ వేరు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాప్ అంతకుముందు ఒక మాస్ ఇదిగా ఐడాల్గా ఉన్నటువంటి వ్యక్తిలో ఈ మధ్య అన్స్టాపబుల్ వల్ల ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు. నేను జనరల్గా మాస్ అంటే నాకు ఇష్టం, నా సినిమాలు మాస్ గానే ఉంటాయి. బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను, మీరు విన్నారో లేదో, న్యూ ఏజ్ ఆడియన్స్, కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు, పబ్బుల్లో కుర్రోళ్ళు, స్కూల్స్లో. సో ఆయనకి బాలయ్యబాబు గారు అంటే ఓ సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ నచ్చే మాస్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం. సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఈజీ.